విశ్వక్ సేను అర్జున్ కాంట్రవర్సీ. అర్జున్ ప్రెస్ మీట్ పెట్టారు, ఏదో నేను అతనితో తీయట్లేదు, ప్రొఫెషనల్ కాదు అని ఆయన అన్నాడు. కానీ అసలు విశ్వక్ సేన్ని ఒక షూటింగ్ ఆపండి వద్దు అని చెప్పడంలో ఒక తొందరప ఒక తప్పు తప్పు చెప్పారు. అసలు విషయం ఒక హీరోగా తనకు కొన్ని కథలో ఒప్పుకున్నాడు చేయటానికి, చేసినాక కథలో కొన్ని మార్పులు కావాలి, క్యారెక్టరైజేషన్లో కొన్ని మార్పులు కావాలి, తనకంటూ ఉన్న ఇమేజ్కి తన ఇమేజ్కి సూట్ అయ్యే విధంగా ఉండాలి. మీరు అనుకున్న పద్ధతిలో నాకు నా బాడీ లాంగ్వేజ్కి నాకున్న ఇమేజ్కి వర్కౌట్ అవ్వదు, కొన్ని మార్పులు కావాలని కోరుకున్నాడు. ఏ హీరో అయినా కోరుకుంటాడు, ఏ హీరో అయినా ఒక కథని అలాగే చేయరు కదా. ఏ హీరో అయినా కథ వినగానే కథ ఒప్పుకుని చేయడానికి ఒప్పుకుని కథ లైన్ బాగుంది ఒప్పుకుంటాం, మిగతా మార్పులు చేర్పులకి వాళ్ళ వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళ ఇమేజ్ వాళ్ళు చేయగలిగింది వాళ్ళ మీద ఎలాంటిది వర్కౌట్ అవుతుంది వాళ్ళకంటూ ఒక ఒపీనియన్ ఉంటుంది హీరోకి. అది ఆటోమేటిక్గా ఏ హీరో అయినా అడుగుతాడు. అడిగినప్పుడు ఆ డైరెక్టర్ కన్విన్స్ చేయటం, డైరెక్టర్ ప్రొడ్యూసర్ కూర్చొని కన్విన్స్ చేయటం, లేకపోతే మానుకుంటాం జరిగేది. అంతే తప్పితే ఇప్పుడు అదే మరి ఒక 10 పాయింట్లు నాకు కథలో చేంజెస్ కావాలి, మనం ఇవాళ షూటింగ్ వద్దండి, ఇవాళ కూర్చుని మాట్లాడుకుని ఆ మార్పులన్నీ మీరు నన్ను కన్విన్స్ చేయటమో నేను మిమ్మల్ని కన్విన్స్ చేయటమో చేసుకుని మనం ప్రొసీడ్ అవుదాం. తప్పేముంది దాంట్లో? గుడ్డిగా బ్లైండ్గా వెళ్ళిపోయి షూటింగ్ చేసేయాలి, షెడ్యూల్ వేసారు, ఆర్టిస్టులు వచ్చేసారు, బ్లైండ్గా మీరు వచ్చేయండి చేసేద్దామంటే కరెక్ట్ కాదు కదా. అర్జున్ గారు కూడా అంత సీనియర్గా ఉండి హీరో అడుగుతున్నాంటే నువ్వు ఓకే షూటింగ్ చేయండి, ఇవాళ కాదు రేపు పెడతావు, పెద్ద కొమ్మ మునిగిపోద్దా ఇవాళ షూటింగ్ చేయకపోతే? కొంపే మునగదు కదా, కంఫర్టబిలిటీ కావాలి కదా. చేసే షూటింగ్ స్పాట్లో పర్ఫార్మెన్స్ చేసే ఆర్టిస్టులకు కానీ టెక్నీషియన్లకు కానీ కంఫర్టబిలిటీని క్రియేట్ చేయటం ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. అట్మాస్ఫియర్ని కంఫర్టబుల్గా క్రియేట్ చేయాలి, కంఫర్టబిలిటీ జోన్ తయారు చేయాలి. ఆ కంఫర్టబిలిటీ జోన్ అతనికి లేదు, నాకు ఆ షూటింగ్కి వచ్చినా వస్తే ఆ సీన్లు అయినా మీరు అనుకున్న ఇది నాకు వర్కౌట్ అనిపించలేదు, మైండ్లో నాకు ఇది లేదు, కంఫర్టబిలిటీ లేదు, సో లెట్ అస్ డిస్కస్ ఫైనల్ అండ్ దెన్ మనం ఒక అనుకుని మార్పులు చెప్పు. నా మార్పులు నేను అడిగే మార్పులు మీరు అంగీకరిస్తారా, లేదు మీరు చెప్పే దానికి నేను అంగీకరిస్తానా, ఒకసారి మనం కూర్చుని తర్వాత వెళదాం, తొందర వద్దు, ఇవాళ షూటింగ్ వద్దు అని చెప్పాడు. తప్పే ఉంది, ఇవాళ షూటింగ్ వద్దు అని చెప్పడం కన్నా అతను షూటింగ్ వెళ్ళి నచ్చలేదు అది ఇంకా తప్పవుద్ది, షూటింగ్ వెళ్ళి ఆపేసి వస్తే ఇంకా తప్పవుద్ది, అందుకని వద్దన్నాడు. అది పెద్ద తప్పుగాను నేరంగాను ప్రొఫెషనలిజం కాదు అంటే చాలా తప్పు. ప్రొఫెషనలిజం అంటే ఏంటి, ఏంటి బ్లైండ్గా మేము వచ్చి చేసేయటమే, అది కాదు ప్రొఫెషనలిజం. ప్రొఫెషనలిజం అంటే కరెక్ట్గా ఆ వర్క్ చేసే ఆర్టిస్ట్కి మెయిన్ ఆర్టిస్టులకి వాళ్ళ మైండ్ సెట్కి కరెక్ట్గా ఎస్ ఇది ఇది కరెక్ట్గా చేయాలి అనే ఒక క్లారిటీ కావాలి. అతనికి క్లారిటీ లేదు, అతని పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని కన్ఫ్యూజన్ ఉన్నాయి. మీకు క్లారిటీ ఉంది, మాకు ఓకే ఇది పక్క మీరు ఇట్లాగో చేసేయండి అని అంటే కరెక్ట్ కాదు కదా. యూ కెనాట్ డిక్టేట్ లైక్ దట్ కదా. ఇట్ ఈస్ ఏ అండర్స్టాండింగ్. మోర్ ఓవర్ ఒక డైరెక్టరు ఒక హీరో ఉన్నారంటే అది ఇవాళ కొత్త కాదు, ఎప్పటి నుంచో ఆ ఇండస్ట్రీ పుట్టినకాడ నుంచి హీరో ఒక కథ సినిమా చేయడానికి ఒప్పుకున్నాక ఆ కథ విషయంలో ఏదైనా మార్పులు ఉంటే అడుగుతాడు హీరో. అడిగితే ఆ డైరెక్టరు హీరోని కన్విన్స్ చేయటమో లేకపోతే హీరో చెప్పిన పాయింట్ బెటర్గా ఉందని కన్విన్స్ అయ్యి మార్చుకుంటామో చేయటం అలవాటు. అది వదిలేసేసి లేదు మార్పులు కాదు వచ్చేసేయండి షూటింగ్ చేసేద్దాం అనేది కరెక్ట్ కాదు. అది అందులో ఇందులో 100% విక్షేపిస్తేనే మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అర్జున్ కూడా యాజ్ అ సీనియర్ పర్సన్ ఈ షుడ్ నాట్ గాన్ టు ప్రెస్కి వెళ్ళటం. ఆ మేనేజర్ వారు ఫోన్ చేసి షూటింగ్ వద్దనికైతే మీరు డబ్బు పంపించేయండి, అతనేమి నేను చేయను అనలా, మార్పులు చెరుపులు కూర్చొని డిస్కస్ చేసి తర్వాత చేద్దాం అన్నాడు. దానికి మీరు ఆవేశపడిపోయి షూటింగ్ డబ్బులు పంపించేయండి, మీతో సినిమా తీయట్లేదని మేనేజర్తో చెప్పిస్తే ఏం చేస్తాడు అతను? సో ఇట్ ఇస్ ఓవర్ రైడింగ్ ఆఫ్ అర్జునే కనపడుతుంది. కానీ అర్జున్ యొక్క నేను సీనియర్ని నా ఈగో అతను అర్జున్ యొక్క ఈగోను ఓవర్ రైడింగ్ కనపడుతుంది. తప్పితే విక్షన్ మిస్టేక్ అనేది పెద్దగా కనపడలేదు.